मीडिया मित्र नमस्कार अंदर तस राष्ट्र समिति తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఓకేనా మీడియా మిత్రులకు నమస్కారం తెలంగాణ రాష్ట్ర ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం 2001 నుంచి 2014 వరకు చంద్రశేఖర్ రావు గారు మాట్లాడిన ప్రస్తావించిన అంశాలు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు నీళ్ళు నిధులు నియామకాల విషయంలో తీరన నష్టం జరిగింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్ళు నిధులు నియామకాల విషయంలో న్యాయం జరుగుతుంది తద్వారా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగడానికి పూర్తి అవకాశం ఉంటుందనేది చంద్రశేఖర్ రావు గారు పదే పదే ఈ అంశాలను ప్రస్తావించారు తెలంగాణ ఉద్యమం సందర్భంగా ప్రజల ముందు ఈ అంశాలను తీసుకొని ముందుకు వెళ్ళారు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ ప్రాంతాన్ని ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచనతో ఇట కృష్ణా నది మీద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గోదావరి నది మీద ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును మంజూరు చేయడం నిర్మాణాలను ప్రారంభించడం అవి 2014 వరకు చాలా వరకు పూర్తైన సందర్భం ఈ రోజు మనం గోదావరి నది మీద కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును చంద్రశేఖర్ రావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద ప్రాణహిత చేవెళ్ళ స్వరూపాన్ని పూర్తిగా మార్చి కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పి ఆనాడు 16 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తే 38,500 కోట్ల రూపాయలతో నిర్మాణ అంచనాలు వేసి 2014 వరకు దాదాపుగా 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పనులు పూర్తి చేయడం జరిగింది కొంతమేరకు కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలోచనలు మారినాయి ఆశలు పెరిగినాయి అవినీతికి పాల్పడాలన్న ఆలోచనతోటి డిక్షనరీలనే ఒక కొత్త పదాన్ని కనిపెట్టింది ప్రాజెక్టుల రీడిజైనింగ్ ఈ ప్రాజెక్టుల రీడిజైనింగ్ ముసుగులో ప్రాణహిత చేవెళ్ళ పేరును మార్చి కాళేశ్వరం ప్రాజెక్టుగా చేసి తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మించాల్సిన ప్రాజెక్టును కిందికి తీసుకెళ్ళి మేడిగడ్డ దగ్గర నిర్మించడం జరిగింది ఈరోజు శ్రీరామ్ సాగర్ కింద ఎల్లంపల్లి శ్రీపాద సాగర్ వాటి కింద సుందిల్ల వాటి తర్వాత అన్నారం ఆ తర్వాత మేడిగడ్డ తర్వాత దేవాదుల తర్వాత ఇందిరా సాగర్ సీతారామ సాగర్ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో చివరికి పోలవరం అంటే గోదావరి నది మీద నీటి ప్రవాహాన్ని ప్రాజెక్టులు నిర్మించడం ద్వారా ఆయకట్టు కింద సాగునీరును తాగునీరును అందించడానికి ఇది ప్రణాళిక తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా కాళేశ్వరంలో నిర్మించిన మేడిగడ్డ గురించి ఇప్పుడు మనం ప్రధానంగా ప్రస్తావించుకుంటున్నాం మేడిగడ్డ బ్యారేజ్కు డ్యామ్కు ఉన్న తేడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది డ్యామ్ అంటే నీటిని నిల్వ చేసేది నాగార్జున సాగర్ ప్రాజెక్టులో దాదాపుగా 300 టీఎంసీలు నీటిని నిల్వ చేయడానికి అవసరమైన నిర్మాణం నాగార్జున సాగర్ని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కట్టింది శ్రీశైలం సాగర్ డ్యామ్ ఇది బహుళార్థక సాధక ప్రాజెక్టు కింద విద్యుత్ ఉత్పత్తి నీటి నిల్వలు చేయడానికి శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించింది ఇప్పుడు కాళేశ్వరం మీద నిర్మించిన మేడిగడ్డ కావచ్చు అన్నారం కావచ్చు సుందిల్ల కావచ్చు ఇవన్నీ బ్యారేజ్లు అంటే వచ్చే నీళ్లను క్రమబద్ధీకరించి కిందికి వదలడమే ఇవి డ్యాంలు కావు డ్యామ్ అంటేనేమో నీటి నిల్వలు చేసే వాటిని డ్యామ్ అంటాం
వచ్చే వరదను క్రమబద్ధీకరించి లిఫ్ట్ చేసుకోవడానికి అవసరమైన విధంగా చేసి గేట్లు పెట్టి కిందికి నీళ్లు వదులుకుంటూ పోయే వాటిని బ్యారేజ్ అంట. ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్ కానీ అన్నారం బ్యారేజ్ కానీ సుందిళ్ళ బ్యారేజ్ కానీ వీటిని ప్లానింగ్ చేసిన విధానం కానీ ప్లానింగ్ డిజైన్ క్వాలిటీ కంట్రోల్ మరియు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ నాలుగు అంశాలకు సంబంధించి ఒక ప్రాజెక్టును నిర్మించుకున్నప్పుడు వినియోగించుకునే విధానంలో పాటించవలసిన ఆలోచన. వాస్తవంగా ఇప్పుడు మేడిగడ్డ గురించి మాట్లాడితే మేడిగడ్డలో నిర్మాణం కోసం చేసిన ప్లానింగ్ వేరు, ప్లానింగ్ ప్రకారము డిజైన్ చేయలేదు, డిజైన్ల ప్రకారం నిర్మాణం జరగలేదు, నిర్మాణం ప్రకారము నిర్వహణ జరగలేదు. ఇవన్నీ కలిసి మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం కుంగిపోయింది. మొత్తానికి మొత్తంగా కాళేశ్వరంలో కేసీఆర్ యొక్క ధనదాహానికి కేసీఆర్ యొక్క అవినీతికి మేడిగడ్డ కుంగింది, కేసీఆర్ పాపం పండింది. ఈరోజు కేసీఆర్ చాలా సందర్భాలు అలా చెప్పాడు, నా రక్తాన్ని నా మేధస్సును ధారబోసి నేను కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసిన, నా డిజైను నేనే ఆలోచన చేసి ఈ నిర్మాణాన్ని చేపట్టిన, ఈ నిర్మాణ సమయంలో నిపుణులు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మేమందరం ఆరోపణలు చేసినప్పుడు శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని చెప్పి ఒక కటపుల పట్టుకొని ఒక కొన్ని గంటల కొద్దీ ఉపన్యాసాలు ఇచ్చాడు. ఈ ఉపన్యాసాలలో మొత్తం ఆయన చెప్పింది ఏంటంటే మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం కాళేశ్వరానికి నేనే, స్వయంగా నేనే పర్యవేక్షించిన పరిశీలించిన, నేనే డిజైన్ చేసిన, నేనే ప్లానింగ్ చేసిన, నేనే క్వాలిటీ కంట్రోల్ని మొత్తం పర్యవేక్షించిన, మొత్తం దీన్ని నిర్వహణను కూడా నేనే చూస్తున్నాను చెప్పి కేసీఆర్ గారు చెప్పిండ్రు. ఈరోజు మేడిగడ్డ కుంగిపోగానే ఇది సాంకేతిక నిపుణుల మీద నెట్టేయడమో లేకపోతే ఓ చిన్న దురదృష్టకర సంఘటన కింద చూపించడమో, సమస్యను చిన్నదిగా చేసి అవినీతిని మొత్తం కప్పిపుచ్చి ఈరోజు తప్పించుకోవాలని చూస్తారు. ప్రభుత్వము రెండు అంశాలను కలగాపులగం చేస్తుంది. ఒకటి, ప్రాణహిత చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసిన అంచనాలు పిలిచిన టెండర్లను రీడిజైనింగ్ పేరు మీద అంచనాలను 38,500 కోట్ల రూపాయల్ని 151,000 కోట్ల రూపాయలకు పెంచింది. పోనీ 151,000 కోట్ల రూపాయలకు పెంచిన అంచనాల ప్రకారం నిర్మాణము నాణ్యతతో కూడుకున్న నిర్మాణం జరిగి ఉంటే ఈరోజు ఈ ఉపద్రవం వచ్చి ఉండేది కాదు. కనీసం 151,000 కోట్లైనా ప్రజలకు ఉపయోగపడుతుండే, వ్యవసాయానికి నీళ్ళు అందుతుండే, తాగడానికి నీళ్ళు వస్తుండే. ఆ నిర్మాణం నాణ్యత లేకపోవడం వల్ల ప్లానింగ్ ప్రకారము డిజైన్లు లేకపోవడం, డిజైన్ల ప్రకారం నిర్మాణం లేకపోవడం, నిర్మాణాన్ని పర్యవేక్షణ లేకపోవడము మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల ఈరోజు ఈ సమస్యలు వచ్చినాయి. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించి తక్షణమే చర్యలు చేపట్టి క్రిమినల్ కేసులు పెట్టాల్సిన విషయాన్ని పక్కన పెట్టి పరిశీలనకు వెళ్ళిన రాహుల్ గాంధీ గారిని, నన్ను, కాంగ్రెస్ పార్టీని కేటీఆర్ గారు అవహేళన చేసుకుంటూ మాట్లాడుతుండు. ఇంత పెద్ద తప్పిదం జరిగిన ఈ ప్రాజెక్టు విషయంలో ఇంతవరకు ముఖ్యమంత్రి గారు నోరు మెదపడం లేదు. 2014 నుంచి 2018 వరకు హరీష్ రావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రి, 2018 నుంచి ఈ రోజు వరకు మేడిగడ్డ కుంగిపోయే వరకు కేసీఆరే సంబంధిత శాఖ మంత్రి. వీళ్ళిద్దరి కాలంలో ఈఎన్సీ మురళీధర్రావు గారే, అతను 8 సంవత్సరాల క్రితం రిటైర్ అయిపోయిండు. రిటైర్ అయిపోయిన అధికారిని ఈరోజు అక్కడ పెట్టి ఈఎన్సీగా అన్ని తప్పుడు అంచనాల మీద అత్యధికంగా అంచనాలు పెంచి సంతకాలు పెట్టించి ఈ ప్రాజెక్టును నిర్మాణం చేపట్టి ఈరోజు ఈ ప్రాజెక్టు కుప్పగూలిపోయింది. 7 బ్లాక్స్ కింద ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మించినో 7th బ్లాక్ కొలాప్స్ అయిందని చెప్తారు. ఇది ఒక్క దగ్గర ఉండదు, కుంగిపోవడం అనేది ఒక దగ్గర మొదలుపెట్టిన తర్వాత మొత్తానికి మొత్తంగా కుంగిపోతుందని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అఫీషియల్గా నివేదిక ఇచ్చిండ్రు. అంటే ఈరోజు అందుతున్న సమాచారం ప్రకారం మేడిగడ్డను మొత్తానికి మొత్తానికి కూలగొట్టి కొత్తది కట్టాలి. ఇవాళ వాళ్ళు ఏమంటున్నారంటే 5 సంవత్సరాల వారంటీ పీరియడ్లో ప్రాజెక్టు ఉన్నది కాబట్టి ఇలాంటినే మొత్తానికి మొత్తం ఏదేదైతే పోయిందో దాన్ని కూలగొట్టి కడతామంటారు. ఇంకో 6 నెలలు అయితే వారంటీ పీరియడ్ పూర్తవుతుంది.
ఈ ఆరు నెలల సెవెంత్ బ్లాక్ను ఒకవేళ నిర్మాణం చేసినా మిగతావి ఈ ఐదు సంవత్సరాలు పూర్తయినా ఇట్లే కుంగిపోతే దీనికి బాధ్యత ఎవరు? ఈరోజు భూమి యొక్క నైసర్గిక స్వరూపం ఒకే రకంగా ఉంది. స్ట్రాటా కోర్ కట్టింగ్ అంటే ఒక దగ్గర ఏదైనా మనం మామూలు ఇల్లు కట్టుకోవాలనుకుంటే కూడా బునాది తీసే ముందు ఎక్కువ ఫ్లోర్లు నిర్మించాలంటే మనం డ్రిల్ చేసి కోర్ కట్ చేసి కోర్ను అంటే భూమిలో ఉన్న భూమిని యాస్టిస్గా కోర్ కట్ చేసి దాన్ని ల్యాబ్కు పంపించి ఆ భూమి యొక్క నైజం ఏందో కనుక్కొని దాని తర్వాత మనం నిర్మాణానికి ఎంత లోతుకు వెళ్ళాలి అంటే భూమి గట్టిగా తగిలే వరకు పిల్లర్లు వేయడానికి తొవ్వుతూనే పోవాలి. సముద్రంలో కూడా నిర్మాణాలు చేసిన పైల్ విధానంలో పిల్లర్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు. దీంట్లో ఇప్పుడు వాళ్ళు నిపుణులు వచ్చి దాని డీటెయిల్స్ అడిగినప్పుడు ఆ స్ట్రాటా ఎక్కడుందో ఇవ్వండి అని అంటే అదేది నివేదికలు ఇవ్వలేదు. వాళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ వచ్చి అడిగిన నివేదికలలో వాళ్ళు ప్రస్తావించిన 20 అంశాలలో 9 అంశాలకు సంబంధించిన ఎలాంటి నివేదికలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలే. అంటే 4.5 సంవత్సరాల క్రితమే మీరు నిర్మించిన ప్రాజెక్టు సంబంధించిన వివరాలు ఆధారాలు ప్రభుత్వం తొక్కిపెట్టిందంటే ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు మేము చేసిన పనులలో లోపముంది, నిర్మాణంలో నాసిరకం ఉంది, ఇందులో అవినీతి జరిగిందనే అంశం తెలియడం కాబట్టే ఈరోజు ప్రభుత్వం అన్ని అంశాలను దాచిపెట్టింది. ఈరోజు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక మీద కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఎందుకు సిబిఐ విచారణకు ఆదేశిస్తలేదు? ఇది జాతీయ విపత్తు. ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణ లోపం వల్ల, నిర్వహణ లోపం వల్ల, డిజైన్ల లోపం వల్ల, ప్లానింగ్ లోపం వల్ల వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం జరిగినప్పుడు తక్షణమే దీని మీద సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆదేశించి నివేదిక తెప్పించి ఆ నివేదిక మీద సిబిఐ ఎంక్వైరీ చేసి ఇందులో జరిగిన అవకతవకల మీద అందరినీ అరెస్టు చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఒక నివేదికనిచ్చి, అర్ధాంతర నివేదికనిచ్చి అక్కడ వదిలేసి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఎవరూ మాట్లాడడం లేదు. ఎందుకు దీని మీద విచారణకు ఆదేశించడానికి కేంద్ర ప్రభుత్వం వెనక్కి వెళ్తుంది? నేను మొదటి నుంచి చెప్పిన రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి మీద బీఆర్ఎస్ బీజేపీకి ప్రొటెక్షన్ మనీ ఇస్తుంది, అందుకే వీళ్ళు అవినీతిని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారని చెప్పి పదే పదే మేము చెప్పడం జరిగింది. ఈరోజు ఇందులో జరిగిన అవకతవకల్ని మేము ఆరోపించినంతకాలం రాజకీయ ప్రత్యర్థులు కుట్రతోని కేసీఆర్ యొక్క గొప్పతనాన్ని ఒప్పుకోవడం ఇష్టం లేక ఆరోపణలు చేస్తున్నా అని చెప్పింది. ఈరోజు ప్రాజెక్టే కూలిపోయింది. ప్రాజెక్టు కూలిపోయినాక కూడా ఈ విషయాల మీద వాస్తవ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విడుదల చేస్తలేదు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సాగునీటి పారుదల శాఖ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి మేడిగడ్డ మీద, అన్నారం బ్యారేజ్ మీద వస్తున్న వార్తల మీద సవివరమైన వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద లేదా? ముఖ్యమంత్రి గారికి ప్రత్యక్షంగా ఈ జరిగిన పనులలో, లోపాలలో, అంచనాలు పెంచడంలో, అవినీతిలో భాగస్వామ్యం లేకపోతే ముఖ్యమంత్రి గారే ముందుకొచ్చి ఎల్ఎన్టి కంపెనీ మీద క్రిమినల్ కేసులు పెట్టి తక్షణమే చర్యలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారు ముందుకు రావాలి కదా? ఎందుకు ముఖ్యమంత్రి గారు ముఖం చాటేస్తున్నారు? ఎందుకు ముఖ్యమంత్రి గారు ఎల్ఎన్టి కంపెనీ మీద చర్యలు తీసుకోవడానికి మీనమేషాలు లెక్క పెడుతున్నాడు? ఈ జరిగిన మొత్తం వ్యవహారంలో ముఖ్యమంత్రి గారి పాత్ర లేకపోతే ముఖ్యమంత్రి గారు బహిరంగంగా వచ్చి ఎస్ ఈ ప్రాజెక్ట్ ఈ ఫలానా కంపెనీకి ఇచ్చినాం, ఈ ఫలానా కంపెనీ నిర్మాణ వైఫల్యం వల్ల ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయినందుకు ఈ సంస్థ మీద ఈ చర్యలు తీసుకుంటున్నామని ఎందుకు ముఖ్యమంత్రి గారు ప్రజల ముందుకు రావడం లేదు? రెండవ అంశం, పదే పదే ఈ ప్రాజెక్టు యొక్క అంచనా 80 వేల కోట్ల ప్రాజెక్టులో 100,000 కోట్ల అవినీతి ఎట్లా జరిగిందని కల్వకుంట్ల తారక రామారావు గారు మాట్లాడుతున్నారు. 2021 డిసెంబర్ 16 నాడు పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక క్వశ్చన్ ఇచ్చిండ్రు పార్లమెంట్లో. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చిన రిప్లై ఇది. ఆ రిప్లైలో క్లియర్గా అంచనాలను 2021 అంచనాల ప్రకారం 86,064 కోట్ల రూపాయలు
దాదాపుగా 86,000 కోట్ల రూపాయల అంచనాలను ఆల్రెడీ 2021 లోనే ఇచ్చిన్రు. ఈరోజు మీరు 80,000 కోట్ల రూపాయలే అని అంచనాలు అని చెప్తున్న దానికి పార్లమెంట్ సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కేంద్ర జలశక్తి మంత్రి ఇచ్చిన జవాబు 86,000 కోట్ల పైచెలకు అంచనాలు పెరిగినాయి. ఇందులో 59,000 కోట్ల 539 విడుదల చేసిన దాన్ని కూడా రిలీజ్ అమౌంట్స్ కూడా 2021 లో రిప్లై చేశారు. తర్వాత 22-23 నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నా మీకు. సింపుల్ ఎగ్జాంపుల్, సీతారామ ప్రాజెక్టులో ప్యాకేజ్ నెంబర్ 3లో మొదట టెండర్ పిలిచినప్పుడు 275 కోట్లతో టెండర్ పిలిచారు. ప్రతిమా కంపెనీకి టెండర్ కట్టబెట్టారు. రివైజ్డ్ ఎస్టిమేట్ అంటే ఒకసారి టెండర్ పిలిచి పనులు ప్రారంభించిన తర్వాత ఇంజనీర్లు అక్కడ స్థానిక పరిస్థితులను బట్టి రివైజ్డ్ ఎస్టిమేట్ ఆర్ఈ అంట, రివైజ్డ్ ఎస్టిమేట్. రివైజ్డ్ ఎస్టిమేట్లో 500 కోట్లకు పెంచారు దాన్ని. ప్రతిమా కేసీఆర్ బంధువు కంపెనీకి ఇచ్చారు. ఈరోజు ఒరిజినల్గా అంచనాలు 86,000 కోట్లు అని ఆల్రెడీ చెప్పారు. రివైజ్డ్ ఎస్టిమేట్ ముసుగులో ప్రతి ప్రాజెక్టును ప్రతి అంచనాను పెంచి అగ్రిమెంట్ టెండర్లు పిలిచినప్పుడు అగ్రిమెంట్లు చేసినప్పుడు అంచనాలు తక్కువ చూపించింది రాష్ట్ర ప్రభుత్వము. అగ్రిమెంట్ వై పనులు ప్రారంభించిన తర్వాత రివైజ్డ్ ఎస్టిమేట్ను అడ్డం పెట్టుకొని అంచనాలు విపరీతంగా పెంచి అది మీకు ఎక్కడ లెక్కకు దొరకదు. మీరు అగ్రిమెంట్ వాల్యూ చూస్తే 275 కోట్లే ఉంటుంది, కానీ రివైజ్డ్ ఎస్టిమేట్లో అది 500 కోట్లకు పెరిగింది. అంటే 40% స్ట్రైట్గా ఒక చిన్న సీతారామ ప్రాజెక్టులో ప్యాకేజ్ నెంబర్ 3 ప్రతిమా శ్రీనివాస్కి ఇచ్చింది. నేను ఒక ఉదాహరణ చెప్తున్నా. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా మీరు టెండర్లు మించినప్పుడు ప్రాజెక్టు ఎస్టిమేట్ కాస్ట్ చేసినప్పుడు మీరు 80,000 కోట్లు పుస్తకంలో చూపించి రివైజ్డ్ ఎస్టిమేట్ ముసుగులల్లా 151,000 కోట్ల రూపాయలకు అంచనా పెంచిండ్రు. ఇప్పటికి మీరు 102,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టిండ్రు. ఇంకా చాలా 50% పైగా పనులు పూర్తి కాలేదు. నేను పాదయాత్ర చేసినప్పుడే సిరిసిల్లలో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు, నిజామాబాద్ రూరల్లో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు, కామారెడ్డి దగ్గర పెండింగ్ ఉన్న ప్యాకేజీలు అన్నిటిని కూడా నేనే స్వయంగా మిమ్మల్ని తీసుకెళ్ళి చూపించిన. ఈరోజు ఈ పని పూర్తి దీనికి సంబంధించి కాకి ఇచ్చిన నివేదికల్ని తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు నిర్మించిన ఉంటే 63,000 కోట్లతో పూర్తి అయ్యేది ఉండే. మీరు మేడిగడ్డకు కాళేశ్వరం దగ్గరికి దీన్ని కిందికి తరలించడం ద్వారా పంప్ హౌజులు, లిఫ్టులు విపరీతంగా పెరిగిపోయి 20 లిఫ్టులు 19 పంప్ హౌజులు కట్టారు ఈ కింది నుంచి పైకి ఎత్తడం కోసం. ఇవన్నీ కూడా కాంట్రాక్టర్లకు అక్రమ సంపాదన ఇచ్చి అందులో నుంచి కమిషన్లు దొబ్బడానికి కేసీఆర్ చేసిన ప్రణాళికబద్ధమైన ఆర్థిక నేరము. ఆర్థిక ఉగ్రవాది కేసీఆర్. నేరగాళ్ళల్లో చాలామంది నేరగాళ్ళు ఉంటారు, టెర్రరిస్టులు ఉంటారు, క్రిమినల్స్ ఉంటారు, ఇట్లా రకరకాలుగా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబము ఆర్థిక ఉగ్రవాద కుటుంబము, దే ఆర్ ఫైనాన్షియల్ టెర్రరిస్ట్. దే ఆర్ టెర్రరైజింగ్ ద ఎంటైర్ సిస్టమ్. సో ఈరోజు ఈ ఫైనాన్షియల్ టెర్రరిస్టులని తక్షణమే శిక్షించాలి. శిక్షించాలి అంటే కేంద్ర ప్రభుత్వం కదలాలి ముందుకు. కేంద్ర ప్రభుత్వము పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి, కేసీఆర్ కుటుంబానికి సహకరించడం వల్లనే ఈరోజు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కుప్పగూలుతుంది. నివేదిక మొత్తం తెలుగులో ఉంది, మీరు ఇంగ్లీష్లో కూడా ఇచ్చి ఉంటారు. క్లియర్గా చెప్పారు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా మూడింటికి మూడు కుండు సున్నా అన్ని కూలగొట్టాలి, మళ్ళీ కట్టాల్సిందే. వారంటీ పీరియడ్ అయితే నువ్వు ఆ కంపెనీల నుంచి కూడా ఏం అడగడానికి లేదు. ఎందుకు ప్రభుత్వము కంప్లీట్గా సాంకేతిక నిపుణులతోని ఒక కమిటీని వేసి ప్రాజెక్టులను అన్నిటినీ పరిశీలించడానికి, నివేదిక తయారు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆదేశాలు ఇవ్వడం లేదు? ఈరోజు రాహుల్ గాంధీ గారు నేను స్వయంగా పరిశీలించి వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు బయట పెడితే నన్ను పప్పని, రాష్ట్ర స్థాయి పప్పని, ఆయనను జాతీయ స్థాయి పప్పని రాహుల్ గాంధీని తిడుతుడు. మీరు ఆర్థిక ఉగ్రవాదులు, మీ దోపిడీకి మీ అవినీతికి కాళేశ్వరం బలైపోయింది. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ ఆర్థిక ఉగ్రవాదులను తక్షణమే ఆర్థిక నేరం కింద అరెస్టు చేయాలి. సమస్యను తప్పుదోవ పట్టించడానికి రాష్ట్ర ప్రభుత్వము
శత విధాల ప్రయత్నం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వము వాళ్ళని కాపాడడానికి అన్ని రకాలుగా సహకరిస్తుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా నాలుగు అంశాల మీద డిమాండ్ చేస్తుంది. తక్షణమే వివిధ రాష్ట్రాలలో ఉండే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అధికారులను కాకుండా ఇతర రాష్ట్రాలలో ఉన్న సాంకేతిక నిపుణులతోని ఒక కమిటీని నియమించాలి. ఆ కమిటీ మొత్తం కేంద్ర ప్రభుత్వ సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో ఈ మొత్తం ప్రాజెక్టులను కాళేశ్వరం అంచనాల నుంచి మొదలు పెడితే ప్లానింగు డిజైనింగు కన్స్ట్రక్షను మెయింటెనెన్స్ మీద సంపూర్ణమైన నివేదికలు ఇవ్వాలి. ఆ నివేదికలలో ఆ నివేదిక ఆధారంగా సంబంధిత వ్యక్తుల అందరి మీద చర్యలు తీసుకోవాలి. ఈ లోపల 2014 నుంచి 2023 వరకు మంత్రులుగా ఉన్న హరీష్ రావు కేసీఆర్ను పదవుల నుంచి తొలగించాలి. ఎందుకంటే వాళ్ళు ఉన్నంత కాలం ఆరోపణలే వాళ్ళ మీద, కన్సర్న్ మినిస్టర్సే హరీష్ రావు అండ్ కేసీఆర్. తక్షణమే వాళ్ళని అధికారం నుంచి పక్కకు తప్పించాలి. వాళ్ళ అధికారంలో ఉంటే ఏ విచారణ అధికారులు వచ్చినా కూడా వాళ్ళ మీద వీళ్ళు ప్రభావం చూపించి నివేదికలను తొక్కిపెట్టి అసంపూర్తి సమాచారంతో అసలు అంశాన్ని పక్కదారి పట్టించే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఈ డిమాండ్స్ చేస్తుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం జలశక్తి మంత్రి షెకావత్ గారు సమాధానం చెప్పాలి. ప్రధానమంత్రి గారు ఎన్నికల పర్యటనలోకి వస్తున్నారు, కానీ జరిగిన డ్యామేజ్ని చూడడానికి మాత్రం ప్రధానమంత్రి పోతలేడు. తొందరలోనే ఈ రాష్ట్రానికి ప్రధానమంత్రి రాబోతున్నారు. నేను సూటిగా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేస్తున్నా, తెలంగాణ వరప్రదాయిని గోదావరి నది మీద నిర్మించిన ఈ ప్రాజెక్టులను ప్రధానమంత్రి స్వయంగా పర్యటించి పరిశీలించి జరిగిన అవినీతి మీద తక్షణమే చర్యలకు ఆదేశించే విధంగా వారి కార్యాచరణ ఉండాలి. తెలంగాణలో వచ్చి మీరు ఓట్లు అడగాలి అని అంటే నరేంద్ర మోడీ గారు, మీరు తక్షణమే మేడిగడ్డ బ్యారేజ్ను పర్యటన చేపట్టండి. మేడిగడ్డ బ్యారేజ్ను మీరు పరిశీలించండి. కుంగిపోయిన మేడిగడ్డకు కారణం ఎవరో నిలదీయండి. వాళ్ళని ఎవరో గుర్తించండి. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఓ పాపం, బండి సంజయ్ గారిని అధ్యక్షుడిగా తొలగించినాక వారు ఏం మాట్లాడుతున్నారో వారికి అవగాహన లేనట్టుంది. ఆల్రెడీ సాంకేతిక నిపుణులు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఈ అథారిటీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తుంది. స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉంటుంది, అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తుంది. NDSA నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ ఒక నివేదిక ఇచ్చింది. కేంద్ర జలశక్తి మంత్రి పరిధిలో పనిచేస్తుంది. ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. అవినీతిని అంతుదేల్చే నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రిగా ఉన్నారని వాళ్ళు చెప్తున్నారు. అవినీతి వాసననే పడని నరేంద్ర మోడీ గారు ఈ కంపుని ఎట్లా భరిస్తుండు? కేసీఆర్ ఏమన్నా దానికి సెంటు కొట్టి అత్తరు పూసి నరేంద్ర మోడీ గారిని ఏమన్నా వశీకరణ చేసుకున్నాడా? ఇప్పుడు కొత్తగా అధికారం ఎందుకు? కేంద్రంలో మీరు ప్రధానమంత్రి, ఇది నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ వచ్చి ఆల్రెడీ నివేదిక ఇచ్చింది. నివేదిక మీద చర్యలు తీసుకోవడానికి తెలంగాణలో అధికారంలోకి రావాలంటాడేంది? అంటే ఏంది, తెలంగాణలో అధికారంలోకి రాము, కేసీఆర్ మీద చర్యలు తీసుకో, మేమంతా ఒకటే అని చెప్పదలుచుకుంటాం. బండి సంజయ్ గారు, అంటే మీరు వీళ్ళ నివేదిక తప్పు పడే తలుచుకున్నారు. NDSAను దాంట్లోనే రాసిండు, స్పష్టంగా రాసిండు. ఒకవేళ ఇంగ్లీష్ అయితే నాకు పెద్దగా తెలియదు, కానీ తెలుగులో ఒక క్లియర్గా
తెలుగులో ఏం రాసిండో నేను ఒకసారి చదివి వినిపిస్తాను. బ్లాక్ నెంబర్ 7 ఉన్న సమస్య రిపేర్ చేయడానికి వీలు లేదు, మొత్తం బ్లాక్ను పునాదుల నుంచి తొలగించి తిరిగి పునర్నిర్మించాలి, నిర్మాణ సారూప్యతలను పరిగణలోకి తీసుకుంటే మేడిగడ్డ బ్యారేజ్లోని ఇతర బ్లాకులు కూడా ఇదే రీతిలో వైఫల్యం చెందే పరిస్థితి ఉంది, ఒకవేళ ఇదే జరిగితే మొత్తం బ్యారేజ్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. మేము తెలుగు రాష్ట్రాలలోనూ తెలుగు నమ్ముతాం, ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన తెలుగు నోట్ ఇది. రాహుల్ హిందూలో వర్క్ చేసింది కాబట్టి రాహుల్కి ఇంగ్లీష్ బాగొచ్చు కాబట్టి, ఆ ఇంగ్లీష్ కేసీఆర్కి బాగా అర్థమైంది కాబట్టి, కేటీఆర్కి బాగా అర్థమైంది కాబట్టి మేము ఇంగ్లీష్లో దీన్ని అనువదించలేము. ఒకవేళ ఇంగ్లీష్ లేదన్న నివేదిక ఉన్నా మేము తెలుగులో అనువదించుకొని మాట్లాడతాం. స్పష్టంగా వాళ్ళు ఇచ్చిన నివేదికలోని అంశాలనే నేను కోట్ చేస్తున్నాను. నేను సొంతంగా ఒక అక్షరాన్ని కూడా నేను ఇందులో యాడ్ చేయలేదు. చివరిగా వాళ్ళు ఏం రికమెండేషన్స్ ఇచ్చారో కూడా మీరు చూసినారు, క్లియర్గా 15వ క్లాస్లో క్లియర్గా చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ ఎగువన నిర్మించిన అన్నారం మరియు సుందిల బ్యారేజీలు కూడా ఇదే విధమైన డిజైన్లు మరియు నిర్మాణ పద్ధతులు కలిగి ఉన్నాయి. అంటే ఇవి కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. అన్నారం బ్యారేజ్ దిగువన బాయిలింగ్ సమస్య సంకేతాలు ఇప్పటికే ఉన్నాయి, గత 2 రోజులుగా ఇది గమనించడం జరిగింది. ఇలాంటి సంకేతాలు మరియు పైపింగ్ సమస్యలను గుర్తించడానికి 2 బ్యారేజీలను వెంటనే మేడిగడ్డ బ్యారేజ్తో పాటు యుద్ధ ప్రాతిపదికన తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. కేటగారికల్ రికమెండేషన్స్ NDSA ఇచ్చింది. ఈ కేటగారికల్ రికమెండేషన్స్ ఒకవేళ కేటీఆర్ ఇంగ్లీష్లో అమెరికాలో చదువుకొని వస్తే దయచేసి రాహుల్ మీరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి కేటీఆర్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎనీవే కేటీఆర్కి ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా బాత్రూమ్లకు అడిగేది కాబట్టి ఆయనకి ఇది అర్థం కాదు. 2014 నుంచి 2018 వరకు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు, ఈరోజు వరకు ఉన్న కేసీఆర్, వీళ్ళిద్దరిని తక్షణమే దీని మీద ఈ నివేదిక మీద ఈ ప్రాథమిక నివేదిక మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు డిమాండ్ చేసినాం, ఇప్పుడు ప్రతిపక్షంలోనూ స్పష్టంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసినాం. ఈ డిమాండ్కు వాళ్ళకు ముందుకు రాకపోతే దీని మీద ఏ రకమైన చర్యలు తీసుకోవాలో తప్పకుండా ఆ రకమైన చర్యలు కఠినంగా ఉంటాయి. కోదండరాం కూడా తెలంగాణ వ్యతిరేక అయినా వాళ్ళ ఉద్దేశంలో, అందుకే జనాలు చెప్పు తీసుకొని కొడుతారు, కత్తులతో కడుపులో ఓడుస్తారు. ఇంకా సిగ్గు రాకపోతే ఎట్లా? అట్లాంటి మాటలు మాట్లాడితే చెప్పులతో మూతి మీద ఓడతారు. కోదండరామ్ కూడా తెలంగాణ వ్యతిరేక అని మాట్లాడితే తెలంగాణ సమాజం కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. కోదండరామ్ గారి గురించి, కోదండరామ్ గారి చిత్తశుద్ధి గురించి తెలంగాణలో ప్రస్తావించేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. వాళ్ళ దగ్గర పోయి సంకనాకింది వాళ్ళు, అరెస్ట్ అయినప్పుడు ఒకలాగ, ప్రజలు తంతమన్నప్పుడు ఇంకొకలాగా మాట్లాడింది వాళ్ళు. ఒక రాజకీయ పార్టీ ఎన్నికలలో పోటీ చేస్తుందా పోటీ చేయదా అని ఆ పార్టీల ఇష్టం. పోటీ పెట్టకపోతే ఆ పార్టీ అధ్యక్షుడు మీ పార్టీలో చేరాడు, మీకేం అవగాహన ఉంది? ఆయన నడ్డం పెట్టుకొని మీకు కావాల్సిన బీఫాములు ఇచ్చి గందరగోళం సృష్టించాలని మీరు ఏమైనా కుట్ర చేసిందా? కేఏ పాల్ కూడా పోటీ చేస్తలేడు, మీకు అనుకూలంగా ఉన్నాడని మేము అనొచ్చా? మై సాఫ్ సాఫ్ ఏ బాత్ కహనా చాతా హూ, తెలంగాణ సర్కార్ ఔర్ కేసీఆర్ జో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ బనానే మే హమ్ లోగ్ పహలే సే కాంగ్రెస్ పార్టీ ఔర్ హమారా ఖాస్కర్ హమారా నేతా రాహుల్ జీ నే యే ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్కలేట్ కర్ దే కే ఇస్మే కరప్షన్ చార్జెస్ జ్యాదా హై. పహలే సే టీఆర్ఎస్ నే కేసీఆర్ కా మతలబ్ కాల్వలు చెరువులు రిజర్వాయర్లు బోల్కే బోల్ రే తే హమ్ లోగ్ బోలే తే కాళేశ్వరం కరప్షన్ రావ్, కేసీఆర్ కా మతలబ్ కాళేశ్వరం కరప్షన్ రావ్, దిస్ ఈజ్ వాట్ డెఫినేషన్ ఆఫ్ ది కేసీఆర్. తో ప్రాణయిత చేవెల్ల ప్రాజెక్ట్ హమ్నే శురూ కియా ఇన్ 2008 14 lakh acres ఆఫ్ ఆయకట్ అట్ ద కాస్ట్ ఆఫ్ 38,500 crores. నౌ దట్ కాస్ట్ హ్యాస్ బీన్ ఎస్కలేటెడ్ అప్ టు 1,51,000 crores.
तो इतना कॉस्ट एस्केलेट करने के बाद भी तो कंस्ट्रक्शन में पुअर क्वालिटी, उसके नतीजे निकले मेडिगड्डा पूरा गायब ही हो जा रहे, हर दिन तोड़े तोड़े अंदर चले जा रहे कि एक दो महीना में वहां पर मेडिगड्डा प्रोजेक्ट दिखेंगे या पता नहीं दिखेंगे मुझे पता नहीं, अभी तो 1.5 मीटर तो अंदर चला गए। हम खुद मैं और राहुल जी वहां पर गया देखे, उनके वीडियोस एंड पिक्चर्स हम रिलीज किए तो KTR ने हमको कुछ गाली दिए। उसके बाद नेशनल डैम सेफ्टी अथॉरिटी दे हैव गिवन प्रिलिमिनरी रिपोर्ट व्हाट इज हैपनिंग इन मेडिगड्डा बारिश। तो ये लोग छुपाने के लिए जो कोशिश कर रहा है, जितना करप्शन हुए क्यों सेंट्रल गवर्नमेंट सेंट्रल एजेंसी इतना बेहतरीन रिपोर्ट देने के बाद भी जल शक्ति मिनिस्टर या प्राइम मिनिस्टर इसके ऊपर कार्रवाई करने के लिए क्यों पीछे हट रहे। भारतीय जनता पार्टी BRS से प्रोटेक्शन मनी लेकर इनके करप्शन को मदद दे रहा है। हम आज नहीं बोले, पिछले कुछ सालों से ये बात कहते जा रहे हैं। आज यकीन हो गया मीडिया और इन्वेस्टिगेटिंग एजेंसीज को, जो कांग्रेस पार्टी बोल रहा था वो सच निकले। तो अभी भी हमारा डिमांड एक ही है, जब NDA से जो रिपोर्ट दिया हुआ है रिपोर्ट के ऊपर कार्रवाई करना, CBI इंक्वायरी चलना, एक्सपर्ट्स फ्रॉम अदर स्टेट्स, सेंट्रल गवर्नमेंट हैज टू कॉन्स्टिट्यूट एक्सपर्ट कमिटी फ्रॉम डिफरेंट स्टेट्स, इरिगेशन एंड कंस्ट्रक्शन क्वालिटी के जितने भी है पूरा टीम ऑफ एक्सपर्ट्स को अपॉइंट कर देना, पूरा मेडिगड्डा अन्नारम सुंदिल्ला अदर ऑल पंप्स एंड लिफ्ट्स के बारे में कंप्लीट कॉम्प्रेहेंसिव एक रिपोर्ट बनाना, उनमें जो जो आदमी लोग इन्वॉल्व है 2014 से लेकर 2018 तक, हरीश राव वॉज इरीगेशन मिनिस्टर फ्रॉम 2018 टू टिल डेट, KCR इज द इरीगेशन मिनिस्टर, द KCR फैमिली हैज टू टेक रेस्पॉन्सिबिलिटी ऑफ ऑल दीज इरेग्युलरिटीज, एंड ENC मुरलीधर राव हु हैज बीन रिटायर्ड ऑलमोस्ट 12 ईयर्स, 12 साल पहले जो ऑफिसर रिटायर हो गए वो ऑफिसर को आप ENC बना दे के आंग मूंद के वो दस्तखत करते गए, तो आज ये यहां तक हम पहुंच गए। इसीलिए हरीश राव, KCR एंड मुरलीधर राव, ये तीनों के खिलाफ कार्रवाई चलना, केंद्र सरकार ने तुरंत ये एक्सपर्ट्स कमिटी के साथ साथ इंक्वायरी के लिए क्रिमिनल प्रोसिक्यूशन के लिए इनिशिएट करना, यही कांग्रेस पार्टी डिमांड है। भाई एक बार मैं सेंट्रल गवर्नमेंट नहीं बोल रहा हूँ, स्टेट गवर्नमेंट खुद ने करप्शन प्रैक्टिस में है, इसीलिए KCR के ऊपर KCR कुछ कार्रवाई नहीं करने वाले, उनके ऊपर अथॉरिटी है सेंट्रल गवर्नमेंट। अगर स्टेट में हमारा सरकार आने के बाद क्या कार्रवाई करने वाले आप ही देखने वाले। तो ये 20-25 दिन भी बहुत कीमती है, क्योंकि एक्सपर्ट्स कमिटी आकर वो पूरा तीन के तीन बैरेज इंस्पेक्शन करना है, अन्नारम में भी क्या हो रहा है आप देखे। तो इसीलिए ये बैरेज जो कंस्ट्रक्शन किए, ये बैरेजेस में अभी कोई पानी रोकने का लायक नहीं है, जब पानी रोकने का लायक नहीं है तो उसका पर्पस ही डिफीट हो गए। हो भाई अभी तो आपका ही सरकार ने रिपोर्ट दी है ना, इतने दिन आप केंद्र सरकार को इतने तारीफ करते गए कि करप्शन को हम स्पेयर नहीं करते, करप्शन कोई भी है हम अंदर डाल देते, ED इनकम टैक्स CBI इसे करप्शन जो प्रैक्टिसेस में है उन लोगों को अरेस्ट करने में हम आगे पीछे नहीं सोचते बोल के हर बार बड़ा बड़ा भाषण देते थे, मन की बात में बोल रहे थे। मैं अभी पूछ रहा हूं आपकी दिल की बात क्या है, ये कालेश्वरम करप्शन राव को क्यों नहीं पकड़ रहे आप? आपके सामने चोर दिख रहा है, आपके सामने अगल बगल में घूम रहा है, चोर के लिए कहीं ढूंढने का नहीं है, आपके बगल में है, आपके गोद में है वो चोर, वो चोर को पहले पकड़ो अंदर डालो। कहां तक क्या है सचमुच बोले, आपको कोई शक है क्या? मुझे तो कोई शक नहीं है, हम जिम्मेदारी से ये बात कह रहा हूं, ऐसे वैसे पॉलिटिकल एलिगेशन के हिसाब से मैं नहीं बोल रहा हूं। यस इज फाइनेंशियल टेररिस्ट ऑन रिकॉर्ड।
दिसंबर 9 तारीख एलबी स्टेडियम में आप आ जाना। अभी आपको मैं इनविटेशन दे दे रहा हूँ, अब वहाँ आओ। उसके वहाँ वहाँ पर ये जवाब एक बार सरकार बनने के बाद फिर प्रेस मीट लगाऊंगा, तब आप ये सवाल करो कांग्रेस पार्टी क्या करने वाले, उस दिन आपको दिखाऊंगा। सही है भाई, मुझे समझ में नहीं आता क्योंकि इतना करप्शन हमारे सोच के बाहर है, इतना लूटी कोई कर सकते हमें पता भी नहीं है, हम कब सोचे भी नहीं। हम आंदोलन के बारे में सोचे, हम विद्यार्थियों के बारे में सोचे, किसानों के बारे में सोचे, तेलंगाना को डेवलप करने में हम लोग सोचे, मगर इतना लूटमारी करने में कभी सोचे नहीं। सचमुच मैं सोच नहीं सोच सकता हूँ, KTR सच ने कहा, हमारे सोच के बाहर है ये, इसीलिए ये फाइनेंशियल टेररिस्ट है बाप बेटे। मैं इसीलिए कह रहा हूँ वो बात, हर चीज में नॉट ओनली इरिगेशन, इन द नेम ऑफ धरणी ऑल्सो दे आर डूइंग सेम प्रैक्टिस। तो हम जो कह रहे हैं, हम जिम्मेदारी से कह रहे हैं, उनके खिलाफ जो भी हम सवाल उठा रहे हैं, हम जो सवाल उठा रहे जवाब तो सीधा सीधा मैदान में दिख रहा है। ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని మేమే అడిగినాం, అందుకే కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో అసలు ఎంత తెచ్చినో ఎంత ఇచ్చిరో తెలియడానికి పార్లమెంట్లో క్వశ్చన్ ఇచ్చినాం, దానికి పార్లమెంట్ నుంచి రిప్లై ఇచ్చినారు. ఆ రిప్లై మేము మా పార్టీ ఇచ్చింది కదా 2021లో, 2021 నాటికే 86,000 కోట్ల రూపాయల అంచనాలు వచ్చినాయి, ఇప్పటివరకు 80,000 కోట్ల రూపాయలను బుక్కాంచిన KTR ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు? తర్వాత రివైజ్డ్ ఎస్టిమేట్స్ మీద ఎంత పెంచారు? నేను సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్పిన సీతారామ ప్రాజెక్టులో సేమ్ ఇదే మేడిగడ్డలో 1800 కోట్లతో పిలిచిండ్రు టెండర్లు, ఇది నిర్మాణం పూర్తయ్యే వరకు 3000 కోట్లు దాటింది. రివైజ్డ్ ఎస్టిమేట్స్ పేరు మీద ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద కాస్ట్ ప్రాజెక్ట్స్ని అన్నిటిని కూడా అంచనాలు పెంచి దోసుకున్నారు. కాంట్రాక్టర్లు KCR కలిసి టెండర్లు పిలిచేటప్పుడు తక్కువ అంచనాలు చూపించిండ్రు, అగ్రిమెంట్లు అయిన తర్వాత అంచనాలను అడ్డగోలుగా పెంచిండ్రు, పెంచిన అంచనాలల్లో పెంచిండ్రు పంచుకున్నారు. ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్, తెలంగాణలో జరిగిన ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టులో జరిగిన తతంగం ఇదే. అందుకే శ్వేతపత్రం అడుగుతున్నాం కంప్లీట్గా, ఎస్టిమేషన్స్ ఎంత, రివైజ్డ్ ఎస్టిమేట్ ఎంత, అగ్రిమెంట్ కంక్లూడ్ అయింది ఎంత, ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది ఎంత, సింపుల్గా అంచనాలు ఎంత, పెంచింది ఎంత, ఒప్పందాలు చేసింది ఎంత, ఖర్చు పెట్టింది ఎంత, ఈ మూడింటి మీద శ్వేతపత్రం విడుదల చేయమన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిని. డెఫినెట్గా ఇంకా చెప్పినాం కదా, ఎట్లా December 9 ప్రభుత్వం వస్తుంది, దాని తర్వాత ఏం చేయాలనో, ఎవరు తాట తీయాలనో తప్పకుండా తాట తీస్తాము, ఏం వదలం, లీగలే అవసరం లేదు. మాదే ప్రభుత్వం వస్తుంటే మేమే చర్యలు తీసుకుంటాం, మళ్ళీ లీగల్ పోవడం, ఇంకొకరిని అడుక్కోవడం, మీరు ఎందుకంత దూరం పోతున్నారు తిరుపాలి? భాయ్ ఏ బుద్ధికి బాత్ ఏ ఎలక్షన్ ఎజెండా నీ ఏ ప్రదేశ్ కా 4 కరోడ్ జనతా కా మామలా హై, హమ్ ఎలక్షన్ ముద్దా జైసా హమ్ నహీ దేఖ్తే, హమ్ లోగ్ ఐసే చీజో మే హమ్ పొలిటికల్ అడ్వాంటేజ్ లేనే కే లియే కోషిష్ నహీ కర్తే, పొలిటికల్ ఎజెండా అలగ్ హై హమారా, కరప్షన్ ఔర్ లూటీ కా ఎజెండా అలగ్ హై. हम ये लूटी के, ये लूटी दिखा के चुनाव में कुछ फायदा उठाने के लिए कांग्रेस पार्टी कभी कोशिश नहीं करते. इसके ऊपर तुरंत जांच करना है और KCR हरीश राव मुरलीधर राव तीनों को अंदर बिठाना है, इतना ही है कांग्रेस पार्टी डिमांड. ఇప్పుడు నేను అడిగేది అదే, అంచనాలు పెంచడం, పెంచిన అంచనాలతో నిర్మించడం, నిర్మించింది నాశనకము క్వశ్చన్లో రిప్లై కాదు కదా, ఇప్పుడు ఇచ్చింది కదా నివేదిక, కొట్టుకపోయింది ఈరోజు, కొట్టుకపోయింది ఈరోజు, కొట్టుకపోలేదంటాడా, మేడిగడ్డ కుంగిపోలేదంటాడా,
మేడిగడ్డ బ్యారేజ్ పగిలిపోలేదు అంటాడా? ఏమంటాడు? మేము అదే చెప్పినాం, కేంద్ర ప్రభుత్వమే కదా ఈ జవాబు ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ని కాపాడుతుందని చెప్పినాం కదా. పార్లమెంట్లో జవాబు ఇచ్చిందే కేంద్ర ప్రభుత్వము, కేసీఆర్ అవినీతిని కప్పిపుచ్చడానికి కాపాడడానికి పార్లమెంటునే వేదికగా వాడుకున్నారు. వాస్తవాలను ఆ ప్రశ్నలకు జవాబులుగా ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వము. ఎందుకంటే బీజేపీకి బీఆర్ఎస్ ప్రొటెక్షన్ మనీ అంటే కప్పం అంటారు కదా, రాచరికంలో కప్పం కడతారు కదా సామంతులు రాజులకు, రాజులు చక్రవర్తులకు కప్పం కడతారు. సో ఈరోజు ఆ విధానాన్ని కేసీఆర్ నరేంద్ర మోడీ గారు పాటించారు కాబట్టి ఈ పరిస్థితులు ఇక్కడికి వచ్చినాయి. ప్రాజెక్టుల విషయంలో కేటీఆర్ అనేటువంటి ఎందుకు అంత సీరియస్గా తీసుకుంటున్నావు? నిన్నటి వరకు ఒకటి చెప్పిండు, నివేదిక వచ్చినాక ఇంకో కొత్త మాట చెప్తుండు. రాజకీయ మాట్లాడదామమ్మా, దాన్ని మళ్ళీ మంచిగా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ అవినీతి మీద తేలుద్దాం.